హలో ఎవరివన్ అండ్ డాక్టర్ అఖిల ప్రగడ మా క్లినిక్ దొండపాటి వెల్నెస్ క్లినిక్ విజయవాడలో ఉంది అందంగా కనిపించాలి అంటే ముఖంతో పాటు జుట్టు కూడా బాగుండాలి సో ఈ వీడియోలో మనము హెయిర్ కేర్ టిప్స్ గురించి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాము హెయిర్ ఫాల్ హెవీగా అయిపోవడము హెయిర్ థిన్ అయిపోవడము ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి రీగ్రోత్ రాకపోవడము విజిబుల్ స్కాల్ ప్యాచెస్ ఉండడము అండ్ రిసీడింగ్ హెయిర్ లైన్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దే ఎవెన్షువల్లీ లీడ్ టు బాల్నెస్ బట్టతల రావడానికి కారణం అవుతాయి సో ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీరు ఫేస్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ అంతా సరిగ్గా ఉందా లేదా న్యూటిషనల్ డెఫిషన్సీస్ ఏమైనా ఉన్నాయా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉందా లేదా రోజు మీరు తీసుకునే ఆహారంలో సరిపడ పోషకాలు బాడీకి అందుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి బికాస్ ఆల్వేస్ ఎ హెల్దీ హెయిర్ ఈజ్ సిగ్నిఫికేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ అండ్ హెల్త్ ఇష్యూస్కి వచ్చేసరికి ఆడవాళ్ళలో పీసీఓడి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ థైరాయిడ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణమవుతుంది అండ్ మగవాళ్ళలో డిహెచ్డి డైహైడ్రాక్సీ టెస్టోస్టిరాన్ అంటాం ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వలన లో అక్యుములేట్ అయిపోయి ఫాలికల్ అనేది డ్యామేజ్ అయ్యి తిరిగి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వకుండా ఉంటుంది సో హెయిర్ ఫాల్ అయిపోవడము రీగ్రోత్ అవ్వకపోవడము ఇది క్రమేపీ ఏంటి అంటే బట్టతలకి దారి తీస్తుంది ఎలపేషియా అంటాము ఆడవాళ్ళు కూడా ఇలా జరుగుతుంది దాన్ని ఆండ్రోజెనిక్ ఎలపేషియా అంటాము ఒక వెంట్రుక ఊడిపోతే తిరిగి రీగ్రోత్ అవ్వడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుంది హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ పీరియడ్ అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది సో బాడీకి ఫస్ట్ మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి మీ రోజువారీ ఆహారంలో పాలు గుడ్లు లీఫీ వెజిటేబుల్స్ నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ సీడ్స్లో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే గింజలు అవిసె గింజలు హెయిర్ యొక్క గ్రోత్ ఇంకా హెయిర్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది గింజలు మీరు బాడీకి ఇవ్వచ్చు అలానే నైట్ అంతా నానపెట్టేసి మార్నింగ్ జెల్లా తీసి అది హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు ప్యాక్ లాగా అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ అనేది షైనీగా అవుతుంది హెల్దీగా కూడా అవుతుంది ఒకవేళ సరిపడ పోషకాలు మీ ఆహారం నుంచి శరీరానికి అందట్లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ సప్లిమెంట్స్ హెయిర్ రీగ్రోత్కి బయోటిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీ డైట్ ద్వారా మీకు సరైన పోషకాలు అందకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతున్నట్టు అనిపిస్తే బయోటిన్ సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ మీ హెయిర్కి ఆయిలింగ్ అనేది ఖచ్చితంగా అవసరము ఎందుకంటే హెయిర్ న్యూరిష్మెంట్ ఉండాలన్నా షైనీగా ఉండాలన్నా ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయండి కోకోనట్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ ప్రొపోషనేట్గా తీసుకొని కొంచెం వామప్ చేసుకొని బాగా మసాజ్ చేసుకుంటూ హెయిర్కి అప్లై చేయండి మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఇలా హెయిర్ ఆయిల్ వన్ టు త్రీ అవర్స్ ఉంచేసి మైల్డ్ తోటి వాష్ చేసుకోవచ్చు అండ్ షాంపూ చూస్ చేసుకునేటప్పుడు పారాబెన్ సల్ఫేట్ ఇవి లేకుండా మంచి షాంపూస్ అనేది చూడండి నేనైతే పర్సనల్గా షీకాయ్ అండ్ కుంకుడుకాయ నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ ఇవి మీకు బాగా డ్రై అయిపోతున్నాయి అనిపిస్తే కనుక మందర్ పువ్వులు కానీ ఆకులు కానీ బాయిల్ చేసి వాటిని పిండేసి ఆ రసంని కుంకుడుకాయలతో హెయిర్ వాష్ చేసుకున్నాక మళ్ళీ అప్లై చేసి ఒక టె ఫైవ్ మినిట్స్ ఉంచేసి వాష్ చేసుకుంటే మీకు హెయిర్ అనేది షైనీగా ఇంకా సిల్కీగా కూడా ఉంటుంది అండ్ షాంపూ చేసేటప్పుడు వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ ఉపయోగించకండి ఎందుకంటే దీనివల్ల మన న్యాచురల్ ఆయిల్స్ అనేవి డిప్లీట్ అయిపోతాయి సో కూల్డ్ వాటర్ తోటి మీరు షాంపూ చేయండి చలికాలం కాబట్టి కొంచెం గోరువెచ్చటి నీళ్ళైనా పర్లేదు బట్ హాట్ వాటర్ అయితే టోటల్గా అవాయిడ్ చేయండి ఒకవేళ మీ స్కాల్ప్ ఆయిలీ లేదా గ్రీజీగా ఉంటే త్రైస్ ఎ వీక్ అంటే త్రీ టైమ్స్ షాంపూ చేయడం అనేది రికమెండబుల్ లేదు అంటే టూ టైమ్స్ ఎ వీక్ అనేది షాంపూ చేయొచ్చు అండ్ ఎక్కువ హెయిర్ డ్రయర్ యూస్ చేయడము స్టైలింగ్ చేయడము ఇవి ఇవి అవాయిడ్ చేయడం బెస్ట్ ఎందుకంటే ఇవి బాగా హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి సో న్యాచురల్ సన్లైట్కి చక్కగా ఆర్పెట్టుకోండి హెయిర్ స్టైలింగ్ విషయానికి వస్తే చాలామంది హెయిర్ అనేది ఇలా టైట్గా పైకి క్లిప్ పెట్టుకోవడము లేదా ఇట్ టైట్గా క్లిప్ పెట్టుకోవడము టైట్గా జడేయడము ఇలా చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే ట్రాక్షన్ ఎలపీసా అంటాం స్లో స్లోగా మనకి ఇక్కడ నుంచి ఈ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో దారి తీస్తుంది దాన్ని ట్రాక్షన్ ఎలపీసా అంటాం కాబట్టి బాగా టైట్గా జల్లేసుకోవడము క్లిప్స్ పెట్టుకోవడం అనేది మానేసేయండి ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా పాటించండి ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఇంకా హెయిర్ ఫాల్ అయిపోవడము బట్టతల రావడం జరుగుతుంటే కనుక మన ఆల్టర్నేటివ్ థెరపీస్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో మొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఆక్యుపంచర్ ఆకిపంచర్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది ఆక్యుపంచర్లో ఏం చేస్తారు అంటే స్కాల్ప్ మీద చాలా ఫైన్ నీడిల్స్ ఉంటాయి డైరెక్ట్ హెయిర్ ఫాలికల్ అంటే జుట్టు మొదల్లో నీడు వేయడం అనేది జరుగుతుంది నీడులు అంటే భయపడకండి మన వెంట్రుకంత సన్నగా ఉంటుంది మీకు పెయిన్ అనేది రాదు సో ఇలా ఆక్యుపంచర్ చేయడం వలన మీ ఫాలికల్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి అనమాట అంటే హెయిర్ రీగ్రోత్ అనేది బాగా జరుగుతుంది అలానే హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్కాల్ప్ మీద కూడా ఏమన్నా డాండ్రఫ్ కానీ ఇంకితరే సమస్య సమస్యలు తగ్గిపోతాయి అండ్ అలానే స్ట్రెస్ కూడా తగ్గుతుంది స్ట్రెస్ అనేది చాలా ప్రధాన కారణము ఈ మధ్య కాలంలో చూస్తుంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి సో స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది అండ్ ఆక్యుపంచర్ వలన ఇందాక చెప్పినట్టు హార్మోనల్ డిసార్డర్స్ అంటే థైరాయిడ్ పీసీఓడి మగవాళ్ళలో చూస్తే టెస్టోస్టిరన్ హార్మోన్ లెవెల్స్ ఇవి ఎక్కువైపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఆక్యుపంచర్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ హార్మోనల్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి సో ఇలా మీ హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అండ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా క్లియర్ అవుతాయి సో ఇలా న్యాచురల్గా మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా వత్తుగా అయ్యేటట్టు చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్ థెరపీస్లో హిజామా థెరపీ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ రీగ్రోత్ అండి థెరపీ అంత బాగా పనిచేయడం వలన మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి ఆయిల్స్ డిపార్ట్మెంట్తో పాటు రీసెర్చ్ అనేది చాలా బాగా మొదలుపెట్టింది సో దట్ మన ఇండియాలో ఉన్న అందరికీ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అండ్ మన క్లినిక్లో హిజామోథెరపీ అవైలబుల్గా ఉంది హిజామథెరపీ చేయడం వలన అక్యుమలేట్ అయిన టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయి కొత్త బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలికల్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వలన న్యూట్రియంస్ బాగా అంది హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు కనుక ఈ ఇష్యూస్తో బాధపడుతుంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి